పత్తి సాగులో గత 2 సంవత్సరాలుగా రైతులను పట్టి పీడిస్తున్న గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన కిసాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రైతులు గులాబీ రంగు పురుగును నివారించడానికి అధిక ధరలతో కూడిన పెస్టిసైడ్స్ని వాడకుండా కేవలం క్రెమిట్ అనే పేస్ట్ని ఉపయోగించి పత్తిలో ఇబ్బంది పెడుతున్న గులాబీ రంగు పురుగును నివారించవచ్చు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో 25 ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న రైతులకు షాంపిల్ టెస్టింగ్గా క్రెమిట్ పేస్ట్ని ఉపయోగించమని గత 6 నెలల్లో రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ పేస్ట్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. అది మేల్ కాస్తా ఫీమేల్ కింద అయ్యి ఫస్ట్ 1 వీక్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆటో కన్ఫ్యూషన్ కూడా వస్తుంది. జనరల్ గా ఇది 400 స్పాట్స్ లో ఎన్ని 400 మొక్క చిన్నగా ఉంటుంది కదా, ఒక బెత్తడి కింద పెట్టారా? ప్లాంట్స్ 400 plants. So one acre, how many tube you need? One tube only. No, but in one acre you have 5,000 plants. No, sir. 400 plants only. Oh, you have to only apply the 400. Okay. Fantastic. Very nice. 2x5. Which is easy. Yes, sir. Easy. 3 meters, sir. Easy. 3 by. మేము 25 ఎకరాలు ఒకటే నాడు ఆగస్టు 8 నాడు ఫస్ట్ అటెంప్ట్ పెట్టినాం. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి సార్ కూడా అడగడం జరిగింది. ఎట్లుంది ఏంటి అంటే నేను డైట్ చెప్పిన సార్, మేమైతే పేస్ట్ పెట్టినాము, ఇప్పుడు వచ్చే స్టేజ్ కాదు, ఆగస్టు సెప్టెంబర్లో అయితే గులాబీ రంగు మనం ఎప్పుడు చూడలేదు, సో ఏదన్నా ఉంటే మేము రిజల్ట్ గురించి తర్వాత మాట్లాడదాం సార్, మేమైతే ఇప్పుడు ఏం చెప్పలేమన్నాము. సార్ దానికి అగ్రి అయ్యాడు. నెక్స్ట్ సెప్టెంబర్ పెట్టినాము, అక్టోబర్ కూడా పెట్టినాము, అక్టోబర్ అప్పుడు సార్ కూడా రాలేదు, బట్ మన కేకేఎల్ సార్ వచ్చారు, అందరి ద్వారా పెట్టించారు. సో 3 టైమ్స్ ఏంటంటే మేము ఎప్పుడో పెట్టినా కానీ ఒక గ్రూప్ లెక్క ఏర్పడి అందరం ఒకటే రోజు ఒకటే టైంలో పెట్టడం జరిగింది. పెట్టుడు అదో గంటల తర్వాత రోజుల తర్వాత కాదు, జస్ట్ 1 ఎకరం 1 గంట, అర్ధ గంట కరెక్ట్ పెడితే 1/2 గంట, కొంచెం మనం నిమ్మలంగా నడిచామంటే 1 ఎకరం 1 గంట, ఒక ట్యూబ్ మాకు ఒక ట్యూబ్ ఇచ్చారు, దాన్ని దాదాపు 40 నిమిషాలు 1 ఎకరాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు కనుక మేము అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో పత్తి ఉన్నది, ప్లస్ పక్క వంటి చెల్లెలు కూడా మేము అబ్జర్వ్ చేస్తే, ఈ రోజు మాకైతే ఇంతవరకు ఒక గులాబీ రంగు పురుగు కూడా కనబడలేదు. సో ప్రాక్టికల్ గా మేము అనుభవించి మా అనుభవం ద్వారా మేము చెప్తున్నది ఏంటంటే, ఏ ఈపు వలగొట్టుకోకుండా కూడా మనం గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. బోగంపాడు గ్రామంలో కరీంనగర్ జిల్లాలో క్షేత్ర దినోత్సవం ఇక్కడ కేవీకే జమ్మికుంట ఆధ్వర్యంలో ఏటీజీ సంస్థ కొలాబరేషన్తో చేయడం జరిగింది. 25 ఎకరాల్లో రైతుల భాగస్వామ్యంతో డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. పత్తి ఇప్పుడు మొదటి తీత కోసం రైతు తీయటం జరిగింది. అలాగే గుడ్డి పత్తి కనిపించలేదు, ఉధృతి చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇంకొక 1.5 నెలల వరకు ఇంకా 2-3 తీతలు ఉంటాయి కాబట్టి రైతులు గమనించి దాన్ని పురుగు ఉధృతిని గమనించుకొని తగు ఏదైతే చర్యలు తీసుకోవాలో అధికారుల సలహా సహకారాలు పాటించాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది సభలో. అలాగే ఈ టెక్నాలజీ ఏదైతే పర్యావరణానికి హానికరంగా కలగకుండా జెల్ టెక్నాలజీ ఎకరంలో గూడ దశలో ఉన్నప్పుడు మనం ఒక మొదటి అప్లికేషను, 2వది 1 నెల తర్వాత, 3వది 1 నెల తర్వాత, అట్లా 3 అప్లికేషన్స్ రైతులు పొలంలో ప్రతి ఎకరంలోనూ 400 చోట్ల ఈ జెల్ ఈ చెట్టుకి అప్లై చేయడం ద్వారా ఏదైతే ఇందులో నుంచి సువాసన వస్తుందో అది సంపర్కం కానివ్వకుండా నియంత్రించి సంతానోత్పత్తి అండ గుడ్లు పెట్టకుండా చేయటం వల్ల పురుగు ఉధృతి తగ్గుతుందని చెప్పేసి రైతులు కూడా చూడటం జరిగింది. ఈ టెక్నాలజీ ఎక్కడైతే మనం ఎక్కువ విస్తీర్ణంలో డిసెంబర్ వరకు తీసుకెళ్తామో పంటని, డిసెంబర్ జనవరి వరకు అక్కడ 4వ దఫా జెల్ కూడా అవసరాన్ని బట్టి వాడాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ టెక్నాలజీ డెఫినెట్గా సమర్థవంతంగా అన్ని రాష్ట్రాల్లోనూ అనేక జిల్లాల్లోనూ పరీక్షల్లో ఉంది. ఎక్స్పెరిమెంటల్గా అప్రూవల్స్ డేటాబేస్ వచ్చినా కూడా ఈ ఉధృతిని బట్టి మనం ఈ టెక్నాలజీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ఉత్తర భారతంలో పంజాబ్ హర్యానా రాష్ట్రంలో ఈ గులాబీ రంగు పురుగు నియంత్రణ
మంచిగా పనిచేసింది అనేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఫీడ్బ్యాక్, రైతుల ఫీడ్బ్యాక్, తర్వాత అధికారుల ఫీడ్బ్యాక్ డిసెంబర్లో మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. దీని ఫలితాలను బట్టి రైతులు ఒకసారి సామూహికంగా ఆచరించిన తర్వాత బాగా అనిపిస్తే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో మనకి గులాబీ రంగు ఉధృతి తగ్గించి పంటకి కలిగే నష్టాన్ని 30-40% నష్టాన్ని నియంత్రించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది సభలో.